వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ ఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి సెకండ్ ఫేజ్లో ఈరోజు జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించి జనరల్ అవేర్నెస్లో వచ్చినటువంటి క్వశ్చన్లు మరియు ఆన్సర్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం అంటే సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు జరిగిన మొదటి షిఫ్ట్ అండి సెకండ్ ఫేజ్ ఓకేనా ఈరోజు వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేవి ఈరోజు మనం చర్చించుకుంటాము అలాగే మనం చెప్పగా మిగిలిన ఇంకేమైనా క్వశ్చన్స్ మీకు తెలిసిన ఉంటే అవి ఖచ్చితంగా మాకు కామెంట్ చేయండి వాటి గురించి కూడా నెక్స్ట్ షిఫ్ట్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది ఓకేనా అలాగే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే లేదంటే ముందు వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా కోసం ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అలాగే ఇంకో విషయం ఏంటంటే మనము ఈ ఆర్ఆర్బి గ్రూప్ డీ ఎగ్జామ్స్ సంబంధించి ప్రతిరోజు కూడా లైక్ విజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది అది ఎలాగంటే ఫస్ట్ ఫేజ్ అలాగే సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రశ్నలు అన్నిటిని కూడా మనం తీసుకొని వాటిని అనాలిసిస్ చేసి లైక్ విజ్ అనేది తయారు చేయబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం పార్టిసిపేట్ చేయండి ఓకే థ్యాంక్ యూ చూద్దాం ఈరోజు పేపర్ ఎలాగొచ్చిందో మనకి ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు ఎవరని చెప్పేసి అడగడం జరిగిందండి ఐపీఎల్కి సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది ఐపీఎల్లో టోటల్ ఐపీఎల్ అండి రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైంది కదా పదిహేను సీజన్లు జరిగాయి కదా రెండు వేల ఇరవై రెండు నాటికి మొత్తం ఐపీఎల్లో హయ్యెస్ట్ స్కోరర్ ఎవరని చెప్పేసి అడగడం జరిగిందండి టోటల్ ఐపీఎల్స్లో ఎక్కువ పరుగులు ఎవరు సాధించారని చెప్పేసి అడగడం జరిగింది మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే విరాట్ కోహ్లీ అండి ఓకే విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు అనేది చేయడం జరిగింది ఆరు వేల పైచీలకు పరుగులు అనేది సాధించడం జరిగింది ఈ ఏరియాలో మరొక మనకు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసింది ఎవరంటే డ్వెయిన్ బ్రేవో అండి డ్వెయిన్ బ్రేవో ఓకేనా అత్యధిక వికెట్లు అయితే డ్వెయిన్ బ్రేవో అత్యధిక అయితే విరాట్ కోహ్లీ ఓకేనా నెక్స్ట్ చూద్దాం రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్లో హైయెస్ట్ స్కోర్ ఎవరు చేశారో మీకు తెలిస్తే సరదాగా కామెంట్ చేయండి నెక్స్ట్ చూద్దాం బలవంతరాయ్ మెహతా కమిటీ దేనికి సంబంధించి సూచనలు చేసిందని చెప్పేసి అడగడం జరిగిందండి బలవంతరాయ్ మెహతా కమిటీ ఏ సూచనలు చేసిందని చెప్పేసి అడగడం జరిగింది అక్కడున్న ఆప్షన్స్ బట్టి వెళ్లాల్సి ఉంటుంది మనం ఆల్రెడీ చాలా చాలా చెప్పు చాలా చాలా టైమ్స్ చెప్పుకున్నాము ఈ యొక్క మూడు అంచెల పంచాయతీ వ్యవస్థ అని చెప్పేసి మనము చెప్పుకున్నామండి ఏంటి త్రీ టైర్ పంచాయతీ వ్యవస్థకు సంబంధించి బలవంతరాయ్ మెహతా కమిటీని సూచనల ప్రకారము ఏర్పాటు చేశారని చెప్పేసి మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాము మళ్ళీ బిట్టు కూడా రావడం జరిగింది నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఏంటంటే ప్రాథమిక విధులకు సంబంధించి అయితే ఒక ప్రశ్న రావడం జరిగిందండి ప్రాథమిక విధులకు సంబంధించి పాలిటీలో ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేది రావడం జరుగుతూ ఉందండి ఓకే బిట్ ఎలాగ అడిగాడంటే చరణ్ ఇప్పుడు స్వరణ్ సింగ్ కమిటీ ఉంది కదండి స్వరణ్ సింగ్ కమిటీ అనేది ఏం సిఫార్సులు చేసిందని చెప్పేసి అడగడం జరిగిందండి మనందరికీ తెలిసిన విషయమే స్వరణ్ సింగ్ కమిటీ అండి ఏంటి స్వరణ్ సింగ్ కమిటీ ఓకేనా స్వరణ్ సింగ్ కమిటీకి సంబంధించిన సిఫార్సులు ఏంటంటే ప్రాథమిక విధులకి భారత రాజ్యాంగంలో పొందుపరచమని చెప్పడం జరిగిందండి స్వరణ్ సింగ్ కమిటీ ఆ తర్వాత ఎన్ని విధులను పొందుపరచారంటే పది విధులను పొందుపరచడం జరిగిందండి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ అండి ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా మనకి ప్రాథమిక విధుల్ని చేర్చడం జరిగింది ఆ తర్వాత పదకొండవ విధిని రెండు వేల రెండవ సంవత్సరంలో రెండు వేల రెండవ సంవత్సరంలో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ఖచ్చితంగా ప్రశ్న అనేది ప్రతి పేపర్లు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఓకేనా నెక్స్ట్ చూద్దాం మహిళా మనోరక్ష ప్రాజెక్ట్ సంబంధించి అయితే ఒక ప్రశ్న రావడం జరిగిందండి మహిళా మనోరక్ష ప్రాజెక్ట్ దేనికి సంబంధించిందని చెప్పేసి అడగడం జరిగిందండి మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే మానసిక ఆరోగ్య శిక్షణకు సంబంధించిందండి వన్ స్టాప్ సెంటర్స్ ఉంటాయి కదా ఓఎస్సి అంటాము వన్ స్టాప్ సెంటర్కి సంబంధించి మానసిక శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుందండి మానసిక ఆరోగ్య శిక్షణకు సంబంధించిందే ఈ మహిళా మనోరక్ష ప్రాజెక్ట్ అండి మహిళ మనోరక్ష ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తామండి ఓఎస్సి ఏంటంటే మానసిక ఆరోగ్యంలో శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని బలవంతంగా తయారు అదే బలంగా తయారు చేయడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ చూద్దాం మరొక ప్రశ్న వచ్చిందండి ఈ ప్రశ్నకు సంబంధించి చిన్న డౌట్ అయితే ఉంది ఏంటంటే కొంతమంది వచ్చింది అంటున్నారు ఎలాగ అడిగడైతే మనకు క్లారిటీ లేదు కానీ ఒకసారి మాట్లాడుకుందాం ముఖ్యమంత్రి మాతృశక్తి యోజన స్కీము మోడీ ఎక్కడ ప్రారంభించారని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఆ ముఖ్యమంత్రి మాతృశక్తి స్కీమ్కి సంబంధించి ఏ రాష్ట్రం కొంతమంది అంటున్నారు సరే చూద్దాము ఈ యొక్క ముఖ్యమంత్రి మాతృశక్తి స్కీమ్ అనేది గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో అండి ఎక్కడ వడోదరా గుజరాత్లోని వడోదరాలో జూన్ నెలలో రెండు వేల ఇరవై రెండులో నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందండి తన సొంత రాష్ట్రంలో ఈ యొక్క స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగిందండి ఓకే ముఖ్యమంత్రి మాతృశక్తి యోజన పథకాన్ని వడోదర్లో ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఇంకో ప్రశ్న ఏంటంటే ఐపీసీసీ ఫుల్ ఫామ్ ఏంటని చెప్పేసి అడగడం జరిగిందండి ఐపీసీసీ ఫుల్ ఫామ్ అనేది అడగడం జరిగింది మరి అక్కడ ఆప్షన్స్ ఏమున్నాయో తెలియదు ఐపీసీసీ అంటే చాలా ఫుల్ ఫామ్స్ అనేవి ఉంటాయి అక్కడ ఆప్షన్స్ ఏంటంటే కొంతమంది కొన్ని ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు జనరల్గా మనం ఏం మాట్లాడుకుంటామంటే ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటీషన్స్ కోర్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుందండి సిఏలో ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుందండి ఐపిసిసి ఏంటండి ఐపీసీసీ ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్ కాంపిటెన్స్ కోర్స్ అని పిలవడం జరుగుతుంది అలాగే ఐపీసీసీకి సంబంధించి క్లైమేట్ చేంజ్కి సంబంధించి కూడా మనం పిలవడం జరుగుతుందండి ఐపీసీసీకి సంబంధించి క్లైమేట్కి సంబంధించి కూడా మనకు ఒక వెబ్రవేషన్ అయితే ఉంటుంది అదేంటంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది అక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారం మనము వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ చూద్దాం ఆంతూరియం పండుగను ఎక్కడ జరుపుకుంటారని చెప్పడం అడగడం జరిగిందండి ఆంతూరియం ఫెస్టివల్ అండి ఆంతూరియం ఫెస్టివల్ ఎక్కడ నిర్వహిస్తారని చెప్పేసి మనకి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది ఆంతూరియం ఫెస్టివల్ని గుజరాత్ అని చెప్పేసి మనము ఫెస్టివల్స్ గురించి సారీ మిజోరం ఓకే మిజోరం అని మనం ఫెస్టివల్స్ గురించి మాట్లాడినప్పుడు చెప్పాము ఆల్రెడీ రిపీట్ అయింది కూడా ఈ ప్రశ్న ఆల్రెడీ మనకి పరీక్షల్లో రావడం కూడా జరిగింది నెక్స్ట్ మరొకటి రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారని చెప్పేసి అడగడం జరిగిందండి ఆల్రెడీ మనం రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి గారు నియమిస్తారని కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే ఆ కొలేజియన్ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి నియమిస్తారని మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ మరొక చూడండి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఈ ఈ క్వశ్చన్ ఈ షిఫ్ట్లో ఇదే ఫస్ట్ రావడము ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఇదే రావడం చూడండి ఇది మనకి ఇంపార్టెంట్ ఇండోనేషియా నూతన రాజధాని నగరం ఏదని చెప్పేసి అడగడం జరిగిందండి ఇండోనేషియా నూతన రాజధాని నగరం ఏంటని చెప్పేసి అడగడం జరిగిందండి ఇండోనేషియా ఓకే ఇండోనేషియా నూతన రాజధాని నగరం ఏదని చెప్పేసి మనకి అడగడం జరిగిందండి మనకి జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఇండోనేషియా అనగానే జకర్త అండి ఏంటి జకర్త అయితే ఈరోజు మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే నుసాంతారా నుసంతారా ఏంటి నుసంతారా ఈ నుసంతరా అనే నగరాన్ని వాళ్ళు ఫిక్స్ చేయడం జరిగిందండి నూతన రాజధానిగా రెండు వేల ఇరవై నాలుగులో ఇనాగేట్ చేయడం అనేది జరుగుతుంది దీన్ని ప్రారంభించేది ఎప్పుడంటే రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇండోనేషియాకి తదుపరి రాజధాని ఏంటంటే నుసంతారా నగరం అండి ఓకేనా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది ఈ జకర్తా ప్లేస్లో వచ్చేది నుసాంతార్ అనే నగరం అండి ఇండోనేషియా ఇప్పుడు నూతన రాజధాని నయా రాజధాని ఏంటంటే నుసాంతార్ అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి ఓకే నెక్స్ట్ చూద్దాం మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఉంది కదండి మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని చెప్పేసి అడగడం జరిగిందండి మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఓకే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందో చెప్పేసి అడగడం జరిగిందండి మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే ముంబై అండి ఓకే మహీంద్రా అండ్ మహీంద్ర ప్రధాన కార్యాలయం అంటే ముంబైలో ఉంది నెక్స్ట్ చూడండి పోవా మక్క ఏంటి పోవా మక్క కొండ ఎక్కడ ఉందని చెప్పేసి అడగడం జరిగిందండి పోవా మక్క మీరు ముందే కామెంట్ చేయండి నేను ఆన్సర్ చెప్పిన దాకా ఉంచొద్దు మనకి కూడా నాలెడ్జ్ వస్తుంది ప్రాక్టీస్ లాగా ఉంటుంది పోవా మక్కాకొండ అండి పోవా మక్కాకొండ ఎక్కడ ఉందని చెప్పేసి అడగడం జరిగిందండి మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే అస్సాం ఓకే రైట్ ఆన్సర్ ఏంటంటే అస్సాం అండి ఈ పోవా మక్కా మక్కాకొండ అనేది దేనికి ప్రసిద్ధి అంటే పేర్లోనే ఉంది కదండి మక్కా అని ఇది మన ముస్లిం సోదరులకి ఒక దర్శనీయమైన ప్రదేశం అండి ముస్లిం సోదరులకి ఇది ఒక దర్శనీయమైన ప్రదేశము ఓకే నెక్స్ట్ చూద్దాం భారతదేశంలో మహారత్న కంపెనీలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి అడగడం జరిగిందండి భారతదేశంలో మహారత్న కంపెనీలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనకు అడగడం జరిగింది ఎప్పటికడిగాడో మనకైతే తెలీదు జనరల్గా అక్కడ ఆన్సర్ పది అయినా అవ్వచ్చు పదకొండు అయినా అవ్వచ్చు ఓకేనా జాన్యువరి రెండు వేల ఇరవై రెండు జాన్యువరి నాటికి పది ఉన్నాయండి ప్రస్తుతం పదకొండోది కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది అది పది ఉంటే పది పదకొండు ఉంటే పది అక్కడ డేట్ అనేది మనకు తెలియదు డేట్ని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది ఎలాగుంటే అలాగే అలాగే ఈ రిలేటెడ్గా మనం ఏం చెప్ ఏం చెప్పుకోవాలంటే నవరత్న కంపెనీలు ఎన్ని ఉన్నాయో కూడా మనం తెలుసుకోవాలండి భారతదేశంలో నవరత్న కంపెనీలు అయితే పద్నాలుగు ఉన్నాయండి నవరత్న వాళ్ళ టర్నోవర్ పైన ఆ హోదా అనేది ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి ఎప్పటికప్పుడు అవి మారుతూ ఉంటాయని విషయాన్ని కూడా మనం గమనించాలి అలాగే మినీరత్న ఏంటండి మినీరత్న కంపెనీలు ఏమి మనకి డెబ్భై మూడు ఉన్నాయండి ఓకేనా మనకి మహారత్న కంపెనీలు పదకొండు నవరత్న కంపెనీలు పద్నాలుగు రత్న కంపెనీలు డెబ్భై మూడు ఉన్నాయని మనము గుర్తుపెట్టుకోవాలి ఇది ఆల్రెడీ మనకి దీన్ని కరెంట్ అఫేర్స్కి కూడా మనము చెప్పుకుంటాము ఓకేనా ఈ రోజుకి సంబంధించి వచ్చిన ప్రశ్నలు అన్నిటిని కూడా మనము చర్చించుకున్నాము అలాగే ఇంకేమైనా ప్రశ్నలు ఒకవేళ మిస్ అయ్యి ఉంటే అవన్నీ కూడా మీరు కామెంట్ చేయండి ఇందులో చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి మేము వాటిని సరి చేసుకొని మళ్ళీ వీడియోస్ అనే చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం ఇవన్నీ కూడా నార్త్లో జరిగే పరీక్షలు మనం తీసుకొని ఈ బిట్లు అనేవి చెప్పడం జరుగుతుంది అలాగే రిలేటెడ్ అంశాలను కూడా మీతో చర్చించడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ కూడా బెనిఫిట్గానే ఉంటుందని నేను భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రము ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా కోసం ఒక లైక్ అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్